చేస్తున్న అరాచకాలు అతి ముఖ్యంగా మహిళల తాలూకా మనుగడకే ప్రశ్నార్థకంగా మారి అతని తాలూకా ఆలోచనలు గాని అతని తాలూకా వ్యవహార శైలి గాని చూస్తూ ఉంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో మహిళలు కనీసం బతకడానికి కూడా పరిస్థితి ఉందా అనిపించేటట్టుగా ఈరోజు అతని కార్యకలాపాలు చూస్తుంటే భయం అనిపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఎందుకంటే సుమారుగా ఆయన మద్యపాన నిషేధం అని పేరు చెప్పి ఎలక్షన్స్ ముందు ఊరూరా తిరిగి పాదయాత్ర చేసి మహిళలందరినీ నమ్మించి ఈరోజు వంచి తాలిబొట్లు తెంచేసే కార్యక్రమంకి ఈరోజు వచ్చే పరిస్థితి ఉందంటే నిజంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి అని మేము అడుగుతున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలోనే అతి ఎక్కువగా అంటే ఒక కుదుపు కుదిపేస్తున్న జంగారెడ్డి నాటుసారా కల్తీ నాటుసారా మరణాలు ఒకవైపు చూస్తున్నాం మనందరం కూడా. ఎందుకంటే సుమారుగా ఈ నాటుసారా తాగి కల్తీ నాటుసారా తాగి జంగారెడ్డి గూడెంలో దగ్గర దగ్గర ఇప్పటికి ఒక 42 మంది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది చనిపోవడమే కాకుండా ఓన్లీ జంగారెడ్డి గూడెంలో 27 మంది రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడిపోయి ఈ రోజు కల్తీ సారాకి ఆ తాలూకా ఆడబిడ్డలు తాలిబొట్లు తెగిపోయి చిన్న చిన్న బిడ్డలతో రోడ్ల మీదకి వచ్చి కూర్చొని వాళ్ళు సాయం గురించి ఆర్తనాదాలు చేస్తూ ఉంటే సాయం చేయాల్సిన చేతులేమో ఈరోజు గేలి చేసి మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందండి. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని చెప్పి విర్రవీగిపోతున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఇలాంటి మరణాలను ఆపాలి అన్న ఆలోచన గాని ఆపడానికి చేసే ప్రయత్నం గాని ఎక్కడ కూడా కనిపించకపోవడం ఒకెత్తి అయితే ఈ మరణాలన్నింటినీ కూడా దేవాలయం లాంటి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వీటన్నింటినీ కూడా సహజ మరణాలని ముఖ్యమంత్రి మాట్లాడడం వీళ్ళెనకాతున్న భజన బృందం ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తానా తందాన్ని మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా చాలా గేలి చేస్తూ మాట్లాడటం చూస్తూ ఉంటే ప్రాణం విలువ అంటే మీకు అంత చులకనగా ఉందా అని అడుగుతున్నాను. అఫ్ కోర్స్ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఆ నాయకుడికి కానీ ప్రాణం విలువ అంటే ఏమీ తెలియదు. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి శవానికి ఇంకా దహన సంస్కారాలే చేయలేకుండా ఉన్నప్పటికే సీఎం కుర్చీ గురించి పాకులాడుతూ సీఎం కుర్చీ గురించి సంతకాలు సేకరించిన నాయకుడు ఒకెత్తైతే సీఎం అవ్వడానికి కూడా సొంత బాబాయిని చంపించిన నాయకత్వం అక్కడ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా అంతకుమించి వాళ్ళ దగ్గర నుంచి ప్రవచనాలు మేము ఇప్పుడు కూడా ఊహించాల. కనీసం సాయంగా మాట్లాడే ఆలోచన కూడా వాళ్ళకి లేకపోవడం అన్నది చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళన ఎన్నుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ పరిపాలనలోన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలించబడుతుందని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి. సుమారుగా వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సింది పోయి వాళ్ళకు వైద్య సహాయం అందించాల్సింది పోయి వాళ్ళ మరణాలు ఎందుకు సంభవించినాయో వాళ్ళ మీద ఎంక్వైరీ వేయాల్సింది పోయి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి సహాయం చేయాలని తపన కూడా లేకుండా సహజ మరణాలను చిత్రీకరించి వాళ్ళ ధనదాహానికి కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ధనదాహానికి మాత్రమే ఈరోజు ఇంతమంది ఆడపిల్లల తాలూకా తాలిబొట్లు తెంచాలా నేను అడుగుతున్నాను. ఈరోజు ఎన్నో రకాలైన ఇసుకల్లో వ్యాపారం చేస్తున్నావు, మైనింగ్ లో వ్యాపారం చేస్తున్నావు, ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నావు, నువ్వు ఆఖరికి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావు, గంజా వ్యాపారం చేస్తున్నావు, ఆఖరికి నార్త్ సారా మీద కూడా మహిళల తాలిబొట్లతో వ్యాపారం చేస్తూ వాళ్ళని తాళ్తించేసి ఆడబిడ్డల్ని రోడ్ల మీద నుంచోబెట్టే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు అసెంబ్లీలో దీని గురించి చర్చ జరగాలి అనుకునేటప్పుడు ఎందుకు అక్కడున్న మంద భయపడుతున్నారో నేను అడుగుతున్నాను. అంటే మీరందరూ కూడా దీని మీద చర్చ కొనసాగిస్తే దీని మీద ఉన్న కెమికల్ రిపోర్ట్స్ గురించి కానీ మీరు తయారు చేస్తున్న కంపెనీల తాలూకా హెడ్స్ గురించి కానీ ఏ కంపెనీలో మీకున్న బినామీ వాటాల గురించి కానీ బయటపడతాదని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీ జే బ్రాండ్స్ ని కప్పిపుచ్చుకోవడానికి మీ జే బ్రాండ్స్ ని కాపాడుకోవడానికి మీ తాలూకా ధనదాహానికి సుమారుగా కనీసం వాటి గురించి చర్చించడానికి కూడా అసెంబ్లీలో చర్చించడానికి కూడా ముందుకు రావట్లేదంటే అక్కడే మీ ఫెయిల్యూర్ అనేది చాలా క్లియర్ గా కనిపించింది. ఈరోజు మహిళల ఈరోజు ప్రజల ప్రాణాలండి, ఆడబిడ్డల తాలూకా కుటుంబాల నేపథ్యం అండి. ఈరోజు ఇంతమంది కుటుంబాలు రోడ్ల మీద పడతా ఉంటే దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏదైనా ఉంటుందా ఈరోజు అసెంబ్లీలో చర్చించడానికి? దాని ఆ ప్రజల ప్రాణాలకి మించి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందా ఈరోజు అసెంబ్లీలో చర్చించడానికి? ఇవన్నీ జరుగుతుంటే దీని గురించి సమాధానం చెప్పలేక చెప్పడానికి ఇష్టపడలేక మా ఎమ్మెల్యేలందరినీ కూడా అతి అంటే చాలా ఈజీగా ఏ కారణాలు లేకుండా పోడియం దగ్గరకు రాకుండానే మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పక్కకు తోసిన ఒక ఎత్తు. ఇవన్నీ ఒక ఎత్తు జరుగుతూ ఉంటే నిజంగా అందులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలకి కనీసం మనసు లేదా?
మహిళా ఎమ్మెల్యేలు మహిళలు కాదా? మహిళా మంత్రి హోమ్ మినిస్టర్ కదా, మహిళా మంత్రి కనీసం మహిళల పక్షాన పోరాటం చేయాలి, మహిళల పక్షాన ఒక్క మాట మాట్లాడాలన్నది కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎంతమంది ఆడబిడ్డలు, ఈ రోజు మీకు విషయం చెప్తున్నానండి, ఈ రోజు నాటు సారాలో కల్తీ చేసే ఆ యూరియా కానీ అమ్మోనియా వల్ల లోపలున్న ఆర్గాన్స్ దెబ్బతిని ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చాలా మంది చాలా ఈజీగా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోయే పరిస్థితి. ఈ రోజు మనం 27 మందిని చూసాం జంగారెడ్డిగూడెంలో, అది బయటకు వచ్చింది కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ కనుక బయట పెడితే కేవలం కల్తీ మధ్యం వీళ్ళ తాలూకా జే బ్రాండ్స్ ని తాగి మాత్రమే, అంటే సుమారుగా మీరు ప్రవేశపెట్టే 2000 రకాల బ్రాండ్ లో ఎక్కడా కూడా దొరకని బ్రాండ్లు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతూ, అటువంటి ఆంధ్రప్రదేశ్ లోని మద్యాన్ని బానిస అయిన ప్రజల చేత నిర్బంధంగా తాగించే ప్రక్రియను మీరు కొనసాగిస్తున్నారంటే, ఇది ఒక పథకం లాగే మీరు కొనసాగిస్తున్నారంటే, ఇంతకు మించి దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అండి? ఎవడైనా తన డబ్బులు ఇచ్చి తను కొనుక్కొని తన వ్యసనం గురించి తాగేటప్పుడు తనకంటూ ఒక చాయిస్ ఉంటుంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఆ చాయిస్ కూడా లేదు. కేవలం వాళ్ళు ఏదైతే జే బ్రాండ్స్ పెట్టారో ఆ జే బ్రాండ్స్ మాత్రమే వాళ్ళు బానిసలుగా ఉన్న వాళ్ళు తాగాల్సిన పరిస్థితి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మీ తాలూకా ఆడబిడ్డల్ని మీరు ద్రోహం చేస్తున్నారు, మహిళలు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి, ఆఖరికి తాగుబోతుల్ని తాగే మద్యాన్ని మీద కూడా 15 సంవత్సరాలకి అప్పు 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి, ఈ రోజు అదే డబ్బులు తీసుకొచ్చి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద మీరు ఇస్తున్నారంటే, ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఒక్కసారి మనం మనసాక్షిగా ఆలోచించుకుంటే, అంటే ఈ రోజు భర్త తాగితేనే భార్యకి చేయూత, కొడుకు తాగితేనే అమ్మకి అమ్మఒడి, ఆఖరికి ఇంట్లో పెద్ద ఇంట్లోనున్న మగవాళ్ళు తాగి అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని బయటికి వెళ్ళి వాళ్ళు జే బ్రాండ్స్ కి వాళ్ళు తాగి వాళ్ళు చచ్చిపోతా ఉంటే, ఆ వచ్చిన డబ్బుల్ని తిరిగి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద జగన్మోహన్ రెడ్డి పంచుతున్నాడంటే, ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఇంతకు మించి ద్రోహం ఏదైనా ఉంటుందా? ఇదేనా మహిళా సాధికారత అంటే? ఇదేనా మహిళలకి మీరు చేస్తున్న పెద్దపీట అంటే? అంటే నీ చుట్టూ నీ భజన బృందానికి ఒకరికి ఎమ్మెల్యే ఇచ్చేసాను, ఒకరికి మంత్రి ఇచ్చేసాను, ఒకరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేసాను, మిగతా ఒక 10 మందికి చైర్మన్లు ఇచ్చేసాను, కాబట్టి మహిళలందరూ నా పక్షానే ఉన్నారు అనుకోవడం నీ అవివేకం. నీకు దమ్ముంటే నీ తల్లిని నీ చెల్లిని ఇంకో చెల్లిని పక్కన కూర్చోబెట్టుకో ప్రెస్ పెట్టి, నీ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నువ్వు మహిళల పక్షాన పోరాడుతున్నావు సంగతి కనీసం ఎవరికైనా అర్థమవుతుంది? నీ తల్లి నీ గురించి సీఎం అవడానికి పోరాటం చేసింది, ఈ రోజు నీ తల్లి పరిస్థితి ఎక్కడుందో నీకు తెలుసు. నీ చెల్లి ఊరూరా కాలు అరిగిపోయేలా తిరిగింది షర్మిల జగన్ వదిలిన బాణాన్ని అని, ఈ రోజుకి కూడా ఎక్కడో ఒక మూలన హైదరాబాద్ లో వేరే పార్టీ పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. నీ ఇంకో చెల్లి తన తండ్రిని కోల్పోయింది నిన్ను సీఎం చేయటానికి, తన తండ్రిని కోల్పోయింది, అటువంటి చెల్లికి కూడా సాయం చేయలేని దుస్థితిలో నువ్వుండి ఈరోజు మహిళల పక్షాన పోరాడుతున్నాను, మహిళల సంరక్షణ గురించి పోరాడుతున్నాను, దిశ యాప్ తీసుకొచ్చాను, దిశ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను, ఆ దిక్కుమాల దిశ వెహికల్స్ తీసుకొచ్చానని మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? నీ ఇంట్లో ఆడబిడ్డలకి నీ వల్ల రక్షణ లేదు, ఇంక రాష్ట్రంలోని ఆడబిడ్డలకి నీ వల్ల ఏ రక్షణ ఉంటుందని మేము అనుకుంటాం, మీరు అనుకుంటున్నారు? ఈరోజు దిశ యాప్ పెట్టేసాను, దిశ వెహికల్స్ పెట్టేశారంటే నమ్మడానికి ఆడవాళ్ళు విరివాళ్ళ కనిపిస్తున్నారా? అంటే ఒక విషయం గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు మీరు చేస్తున్న దిశ 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 అని చెప్పి ఎన్నిసార్లు మోసం చేశారో కేవలం చెప్తున్నా, మీరు చెప్పిన నాటు సారా ప్రబలిపోవడం వల్ల ఇక్కడ విపరీతంగా నేరాలు పెరిగిపోతున్నాయి, ఆడబిడ్డలకు రక్షణ కూడా లేకుండా పోతుంది. నిన్నగాక మొన్న వెంకటగిరిలో ఒక ఆడబిడ్డని ఇంట్లో ఉంటే లోపలికి వెళ్ళి చాకుతో వెళ్ళి మెడ కోసి వచ్చాడంటే ఎంత బరితగింపు కాకపోతే ఈ రోజు వాళ్ళకి, ఎంత భయం లేనితనం కాకపోతే ఈ రోజు ఆడబిడ్డలు గొంతు కోసం చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ రోజు నాటు సారా తాగి ఈరోజు మన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఏరియాలో ఆటో డ్రైవర్లు ఇద్దరు ఆడబిడ్డల్ని అత్యాచార యత్నం చేసి వాళ్ళకి వల్గర్ గా వాళ్ళ ఫోటోలు తీసి షేర్లు చేస్తున్నారు. అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఎంత నీచమైన పరిస్థితుల్లో మహిళలు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఒక పక్క నాటుసారా ప్రబలిపోయి ప్రాణాలు కోల్పోయి ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి భర్తను కోల్పోయి బిడ్డలను పెట్టుకొని పోషించుకోలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఒక ఎత్తు అయితే, అదే నాటుసారాకి వ్యసనానికి బానిసలైపోయి ఆడబిడ్డల్ని ఆట బొమ్మలుగా చూస్తూ ఇంట్లోకి వచ్చి కూడా పీకలు కోసేసే పరిస్థితి ఉందంటే, ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఆడపిల్లలకు చేసే ద్రోహం ఇంకేముంటుంది?
ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా, ఇన్ని జరుగుతున్నా చూప్ గా ఉంది మహిళా కమిషన్. ఎవడైనా తెలుగుదేశం పార్టీ వాడు ఎక్కడ దొరుకుతాడో, తెలుగుదేశం పార్టీ వాడు మహిళల గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడితే దాని గురించి ఎంక్వైరీలు వేసేసి దాని మీద అరెస్ట్ వారెంట్లు ఇచ్చేసి నిర్భయ యాక్ట్లు పెట్టడానికి కూడా రెడీగా ఉండే మహిళా కమిషన్ ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు నిర్భయ యాక్ట్ మీరు ఇప్పటి వరకు ఎందుకు అవైల్ చేసుకోలేకపోతున్నారు? మద్యపానం తాగి మద్యం తాగి ఇంతమంది చనిపోతున్నా కూడా ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయడానికి కూడా మీరు ముందుకు రాలేదు మహిళా కమిషన్? కనీసం మహిళా హోమ్ మినిస్టర్ అసలు ఎందుకమ్మా నీకు హోమ్ మినిస్ట్రీ రిజైన్ చేసి ఇంట్లో కూర్చో. ఒక ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని, ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని ఒక హోమ్ మినిస్ట్రీ ఉంటే ఎంత, ఊడితే ఎంత. నిజంగా ఈ సమయంలో రిజైన్ చేసి ఆడబిడ్డను రక్షించుకోలేకపోతున్నాను కాబట్టి రిజైన్ చేస్తున్నాను, నువ్వు రిజైన్ చేస్తుంటే నిన్ను ఆడబిడ్డలో మహిళా సామ్రాజ్యం నిన్ను ఎక్కడో కూర్చోబెట్టేది. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక ఆడబిడ్డను రక్షించుకోలేకపోతే ఎందుకు నీకు? కనీసం ఒకసారి ఆలోచన ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూడు భజన చేయడం భజన చేయడం భజన చేయడం. నీ మంచి మంత్రి పదవులు రక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత భజన చేస్తున్నారంటే అబ్బబ్బబ్బా అది భజన కాదండి బాబు, చెడతల భజన అయినా ఇంకా తక్కువగా ఉంటుందేమో, అంతకు మించి భజన చేస్తున్నారు. అక్కడ ఒక ఎమ్మెల్యే ఆడపిల్లల గురించి అసభ్యంగా మాట్లాడుతూ లేఖి భాషలు మాట్లాడుతూ ఉంటే, ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా అసెంబ్లీలో కూర్చునేటప్పుడు? ఒకడు బయటకు వచ్చి ముండాను మాట్లాడతాడా? వాళ్ళకి అమ్మ లేదా, అక్క లేదా, చెల్లి లేదా, తల్లి లేదా, కూతురు లేదా? అవతల వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ తో మాట్లాడాలని, మినిమం కామన్ సెన్స్ లేని సభలో మీరుండి సిగ్గుపడకపోవడం నిజంగా మాకు సిగ్గనిపిస్తుంది. అలాంటి అందరూ కూర్చుని నవ్వుకుంటుంటే కనీసం మీకు సిగ్గనిపించట్లేదా? అలాంటి సభలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటే రేపు పొద్దున్న అదే పరిస్థితి మీకు వస్తే, మీ గురించి ఎవడైనా మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే అలాగే నవ్వుకుంటారా మీరు మీ చీఫ్ మినిస్టర్ కలిసి? ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలు పోతున్నాయిరా భగవంతుడా, సాయం చేయాల్సిన మీరేమో లేఖి భాషలు మాట్లాడుతున్నారు, తిరిగి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఆ రోజు చనిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించుకొని నిన్న కాక మొన్న ఎమ్మెల్యేస్ని పంపించి ఆ ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళకి చేతికి అందేటట్టు చేసి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి అసెంబ్లీలో దీని మీద ఒక చర్చ జరగాలని పట్టుబడతా ఉంటే కనీసం అందులో మినిమం 1% కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఈరోజు 151 మంది మంద ఉన్న వైఎస్ఆర్సిపి ఏం చేస్తుందని అడుగుతున్నాను. ఈరోజు ఏం మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా కనీసం మాట్లాడదా? ఇంత ఇంతమంది ఆడపిల్లల తాలూకా తాలిపొట్లు తెంచేసే దానికి మీరు రెడీ అవుతా ఉంటే ఎందుకు మేము ఊరుకోవాలి? దాని మీద మేము ఎవరైనా మాట్లాడితే ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ కి మేము అక్కడికి వెళ్తాం, ఎమ్మెల్యేలు ఎక్సైజ్ ఆఫీస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారని సంగతి తెలిసిన వెంటనే మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకున్నారే. ఈ ముందు చూపు లేకపోతే మీరు ఏమనుకుంటున్నారో, ఎలా అరికట్టాలనుకుంటున్నారో దాని మీద పెట్టుంటే నిజంగా ఎంతమంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు ఈరోజు రక్షించబడేవి? ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తగ్గకుండా ఉండేవి? అది ఎందుకు ఆలోచించట్లేదు ఈరోజు? నేను ఒకటే కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి, కనీసం నీ ఇంట్లో ఆడపిల్లలకి ఎలాగో రక్షించబడలేదు, కనీసం నీకు ఓట్లేసిన పాపానికి ఆ మహిళల తాలూకా మాన ప్రాణాలను రక్షించాలి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని మినిమం కామన్ సెన్స్ లేకపోవటం నిజంగా మా దౌర్భాగ్యం, నిజంగా మా దౌర్భాగ్యం. ఈరోజు ఇంత ఇన్ని పరిస్థితుల్లో ఉన్నారండి. ఈరోజు దిశ యాప్, దిశ యాప్ ఈరోజు దిశ యాప్ గురించి దిశ వెహికల్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారని చెప్పి ఎక్కడో ప్రెస్లో చదివాను. నువ్వు ఎన్ని దిశ వెహికల్స్ ఓపెన్ చేసినా, ఎన్ని దిశ యాప్ ఓపెన్ చేసినా, ఎన్ని చేసినా కనీసం నీ మనస్సులో రక్షించాలి, ఆడబిడ్డలు రక్షించాలని తపన లేకపోవడం అన్నది నిజంగా ఎన్ని మీరు పెట్టుకున్నా కూడా అది అవ్వదు. దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత దిశ చట్టం గురించి ఈరోజు ఏం చేశారు? దిశ చట్టం గురించి కేంద్ర ప్రభుత్వానికి మీరు కనీసం అమెండ్మెంట్స్ ఏమైనా రాసి పంపించారా? అది మానేసి ఈరోజు దిశ వెహికల్స్ ఓపెన్ చేస్తున్నాము, ఆడబిడ్డలు రక్షించేస్తున్నామని మాట్లాడుతూ ఉంటే మీరు నాటుసారి అరికట్టకుండా, మద్యాన్ని అరికట్టకుండా మీరు ఆడబిడ్డలు ఎలా రక్షిస్తారు? డ్రగ్స్ ని అరకట్టకుండా ఆడబిడ్డలు మన ప్రాణాలను ఎలా రక్షిస్తారు? గంజాన్ని అరకట్టకుండా ఆడబిడ్డలు మన ప్రాణాలను ఎలా రక్షిస్తారు? మీరు బేస్ మర్చిపోయి మీ తాలూకా తనదాహానికి, మీ తాలూకా కమిషన్లకి ఈరోజు దిశ వెహికల్స్ ఓపెన్ చేస్తున్నాము, దిశ యాప్లు ఓపెన్ చేస్తున్నామా? సిగ్గుందా? కనీసం ఈ పోలీసుల వల్ల ఎంతమంది ఆడబిడ్డలు మన ప్రాణాలు పోతున్నాయో తెలుసా?
నిన్నకి మొన్న ఏలూరులో ఒక సీఏ దిశ యాప్ డౌన్లోడ్ చేస్తానని చెప్పి ఒక ఆడపిడ్డని నెల రోజుల పాటు అతన్ని వేధించి అత్యాచారం చేసి ఆ తర్వాత మొన్న బయటపడ్డాడు. నిన్నగాక మొన్న అదే వెస్ట్ గోదావరి లో ఒక ఎస్ఐ ఆఖరికి మహిళా పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళలకే రక్షణ లేకుండా పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో. సింపుల్ వర్డ్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ లేదు, ఆడబిడ్డల తాలూకా కుటుంబానికి కూడా రక్షణ లేదు. ఆఖరికి ఆ సంక్షేమ కార్యక్రమాల బిస్కెట్లు కూడా ఆడబిడ్డల తాలూకా కుటుంబంలో ఉన్న వాళ్ళు కష్టపడి సంపాదించిన తర్వాత ఆ డబ్బుని మధ్య రూపంలో తీసుకొని తిరిగి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారంటే ఆఖరికి వాళ్ళు రక్తం పీలుస్తున్నారు. ఇంతకన్నా దేశంలో ఎక్కడా కూడా ఆడబిడ్డలకు అన్యాయం జరగదేమో, ఇక్కడ ఇక్కడ జరుగుతున్నంత అన్యాయం గాని ఇక్కడ జరుగుతున్నంత ద్రోహం గాని దేశం మొత్తం మీద ఎక్కడా జరగదు. ఏ రాష్ట్రం ఓపెన్ ఛాలెంజ్ నాకు నేను అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆడబిడ్డలు రక్షించుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి వెకిల్ నవ్వులు నవ్వుతూ ఆడవాళ్ళ మీద ఎవరైనా జోకులు వేస్తే ఏ ఆనంద పడతాడబ్బా, నిజంగానా ఇంత వెకిల్ నవ్వులు నవ్వుతాడబ్బా ఎవరైనా ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు హే అని కనీసం ఆపాల్సింది పోయి తిరిగి దారుణమైన సిచ్యువేషన్ లో వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడంటే అర్థం అవుతుంది కదా అతనికి ఆడబిడ్డల మీద ఉన్న తనకు ఒక సాఫ్ట్ ఒపీనియన్ ఏంటో. దయచేసి చెప్తున్నాం ఇప్పటికీ చాలా జరిగినాయి, ఇకపై జరగటానికి వీలు లేదు. ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగటానికి వీలు లేదు. నీ మద్యం బ్రాండ్లు, నీ నాటు సారా వ్యాపారం, నీ వైఎస్ఆర్సీపీ తాలూకా నాటు సారా వ్యాపారానికి ఇక్కడి నుంచే చరమగీతం పాడాలి. దానికి మహిళల తరపున తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరపున మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. నీకు బుద్ధి వచ్చే వరకు ఈ విషయంలో కబద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాల విషయంలోని కానీ ఆడబిడ్డల తాలూకా తాలిబొట్ల విషయంలో కానీ తేలికగా తీసుకుంటే నీ ఇంటి దగ్గర ఆ మద్యం సగ తగలటానికి సిద్ధపడు. మేమందరం వచ్చి నీ ఇంటి ముందు అదే న్యూజెల్స్ జే బ్రాండ్స్ తోనే మేమందరం నీ ఇంటిని చుట్టుముడతాం, ఇది మాత్రం పక్కా.